ఆలస్యం అంటే ఆ దగ్గర పని చేయాలి, దానికి మరాలు పని చేయాలి. ఉంటాయి డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ. స్పెషల్లీ చిన్నపిల్లలు వార్డు ఎలా చేస్తున్నారు అని చెప్పి నేను ఈరోజు చూడడం వచ్చినాను. నేను ప్రతి ఒక్క పేషెంట్తో మాట్లాడితే చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్లకు అన్ని ట్రీట్మెంట్స్ ఇస్తున్నారని చెప్పి తెలిసింది. కాకపోతే ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, ఎలక్ట్రికల్ సెక్షన్ కానీ, అలాగే శానిటేషన్ పీపుల్ కానీ, పెస్ట్ కంట్రోల్ కానీ, వాళ్ళలో చాలా తప్పులు చేస్తున్నారు, సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని చెప్పి నేను గమనించి మన కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ గారికి చెప్పినాను. వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పి మొన్న ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ కూడా జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ ఎలుకలు వైర్స్ని చేశారని చెప్పి జరిగిందని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ పైన చెప్పుకుంటుంది. కానీ వాళ్ళందరూ సమన్వయంతో కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పెస్ట్ కంట్రోల్ వాళ్ళకు అయితే మెమో ఇవ్వండి అని చెప్పి చెప్పాను. పెస్ట్ కంట్రోల్ వాళ్ళ ఏదైతే అవుట్సోర్సింగ్ కంపెనీ ఉందో వాళ్ళు చూసుకొని ఒకవేళ వాళ్ళకు ఇక్కడ నుంచి ఎలుకలు కానీ ఇంకోటి కానీ వస్తాయని చెప్తే వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్కి చూపించాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ సెక్షన్ కూడా ఎక్కడెక్కడ ఇట్లాంటివి హోల్స్ ఉన్నాయి, దీనివల్ల ఎక్కడ ఇబ్బంది కాగలుగుతుంది అని చెప్పి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వేలాది మంది పేద ప్రజలు వాళ్ళ చికిత్సకు వస్తాడానికి మన ఎమ్మెల్యే గారు హఫీజ్ ఖాన్ గారు రావడం జరిగింది. ఎంసెస్ బ్లాక్లో ఉన్నటువంటి సమస్యలు కొంతమంది వినిపించడం అనేది జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన మార్పుల్ని కూడా సార్కి ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. దీంట్లో ఎలక్ట్రికల్వి వాటర్ ఇవే కాకుండా వీటిని రెక్టిఫై చేయడం అనే దానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రజల సౌకర్యార్థం ఈ పేషెంట్స్కి ఇంకా ఈ ఓపీడీ టైమ్స్ ఎక్స్టెండ్ చేయడము, మరి 24 అవర్స్ కూడా వీళ్ళకి డయాగ్నోస్టిక్ మరి మెడిసిన్స్ అందుబాటులో వచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే భద్రతా సిబ్బంది పరమైన చర్యలు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ ఇంకా మంచి సౌకర్యాలు పబ్లిక్కి కలగజేయడానికి మేము ప్రయత్నిస్తాము. ఈ సందర్భంగా వెంగమల్ల గారికి హాస్పిటల్ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్.